నమస్తే. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ ఆదేశాల మేరకు మధ్యాహ్నం 1 గంట వరకు దుకాణ సముదాయాలు, షాప్స్ మూసివేయాలి. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. వరి ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. నకిలీ విత్తనాలు అమ్మేవారి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, వ్యవసాయ అధికారి రణధీర్ రెడ్డి. ప్రభుత్వ మెడికల్ కళాశాలను వెంటనే మంజూరు చేయాలి. ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి డిమాండ్. లాక్డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతు కూలీలకు అండగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నకిలీ విత్తనాలను, అనుమతి లేని నాసిరకం పురుగుల మందులను అమ్ముతూ రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై మాయమాటలు చెప్పి రైతులను మోసగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, జారీ చేసిన ఉత్తర్వుల్లో భాగంగా నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని ఎస్పీ అన్నారు. అనంతరము జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రణధీర్ మాట్లాడుతూ, ఎలాంటి గుర్తింపు లేని ఆర్గనైజర్ నుండి ధృవీకరించబడని విత్తనాలను రైతులు కొని 6 నెలల పాటు కష్టపడి పంటను పండించి నష్టాల పాలయ్యి తమ కుటుంబాలను ఆర్థికంగా వెనుకబాటు చేసుకోవద్దని, రైతులు నకిలీ విత్తనాలను కొని మోసపోకుండా విత్తనాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండి 1-2 సార్లు సరిచూసుకొని కంపెనీ ధృవీకరించబడిన విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు చంద్రశేఖర్, రవికుమార్, సీఐలు, ఎస్ఐలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ గ్రామంలో హెల్త్ ఫౌండేషన్ వారు రిపోర్టర్స్కి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. నిజామాబాద్ గ్రామంలో కరోనా పాజిటివ్ వచ్చిన గ్రామస్తులకు ఆహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచు కేతిరెడ్డి అరుణ, జగన్మోహన్ రెడ్డి, హెల్త్ ఫౌండేషన్ సిబ్బంది, మహేష్, రమ్య, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి దానికి సహకారాలు అందిస్తున్నారు. మా పిల్లల ప్రతిభను వెలికితీయడానికి మీరు ఒక ఉదాహరణ నిలిచారు. డిస్టిక్ లెవెల్లోనే కాకుండా స్టేట్ లెవెల్లో కూడా మా పిల్లలు ప్రతిభ చూపిస్తారంటే హెల్త్ ఫౌండేషన్ వారు పోటీతత్వాన్ని వాళ్ళ నుంచి తీయడం ద్వారానే జరిగింది. ఇంకా మా స్కూల్కి బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, కరోనా టైంలో ల్యాప్టాప్స్ అందించి ప్రతి విషయంలో పిల్లలకి చదవడం వాలేటుగా ఉండి ప్రోత్సహిస్తున్నందుకు వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరియు ఈ కరోనా కాలంలో గ్రామస్తులకి శానిటైజర్స్, మాస్కులు, ఫుడ్, మంచి ప్రోటీన్ కలిగిన ఫుడ్ ఇస్తున్నారు. అలాగే మన కొండాపేట మండల పాత్రికేయ మిత్రులకి శానిటైజర్లు, మాస్కులు అందజేస్తూ, అలాగే వారి కుటుంబాలకి ఎలాంటి ఆపద వచ్చినా మేము ఆదుకుంటామని తెలియజేస్తున్నారు. వీరికి మా తరఫున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజన్న, సిరిసిల్ల జిల్లాలో మరో 10 రోజుల వరకు లాక్డౌన్ సమయం మారినందున ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు లాక్డౌన్ కొనసాగుతోందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. వ్యాపారస్తులు వారి షాప్స్ మధ్యాహ్నం 1 వరకు మూసివేయాలని, 2 గంటల తర్వాత లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. ఇప్పటి వరకు ప్రజలు బయటకు రాకుండా మాకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందు పోలీస్ సిబ్బందికి ఇలాగే సహకరించాలని రాజన్న, సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. కోవిడ్ సెక్యూరిటీ సార్, కోవిడ్ వార్డ్ సెక్యూరిటీ, కోవిడ్ వార్డ్ సెక్యూరిటీ వస్తారు కదా, అప్పుడు పర్లేదు, బట్ 2 నుంచి 4 వరకు మీరు సేవ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ రోజు నుంచి నెక్స్ట్ 10 డేస్ వరకు మనకు లాక్డౌన్ టైమింగ్స్ చేంజ్ అయింది. మార్నింగ్ 6 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు యాక్టివిటీస్కి అలౌడ్ ఉంది. 2 o'clock తర్వాత కంప్లీట్ లాక్డౌన్ ఉంటుంది. షాప్స్ 1 o'clockనే అందరూ క్లోజ్ చేసుకోవాలి. సో 1 o'clock తర్వాత ఏ షాప్స్ కూడా ఓపెన్ ఉండదు. అందరూ మనతోని కోఆపరేట్ చేయాలి. ప్రజలు కూడా ఇప్పటివరకు మంచి కోఆపరేషన్ ఇచ్చారు, ఇంకా ముందు కూడా మనకు ఇలాగనే కోఆపరేషన్ ఇవ్వాలి నేను కోరుకుంటున్నాను. సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక క్షేత్రమైన బీవై నగర్లోని కట్టమైసమ్మ గుడి వద్ద 5వ చివరి రోజు ఉచిత రాగిజాబ పంపిణీ సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రస్తుతం కరోనా వలన ప్రజల ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో కరోనాని తట్టుకోవటంలో ప్రజలకి రోగనిరోధక శక్తి ఎంతో అవసరమని సిఐటియు నాయకులు అన్నారు. రాగిజాబలో రోగనిరోధక శక్తిని పెంపొందించే పోషక పదార్థాలు ఉంటాయని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కార్మిక వర్గ ప్రజలకు తమవంతు సహకారం అందించడంలో భాగంగా రాగిజాబ పంపిణీ చేస్తున్న వెల్ఫేర్ సొసైటీ సిరిసిల్ల అధ్యక్షులు శాంతి ప్రకాష్ శుక్ల, ఝాన్సీ శుక్లా గారులకు సిఐటియు కమిటీ పక్షాన సిరిసిల్ల కార్మిక వర్గ ప్రజలందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్, సూరం పద్మ, గుండు రమేష్, రమేష్ చంద్ర, ఎనగంటి రాజమల్లు, గడ్డం ఎల్లయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియడం జరుగుతూ ఉంది. మరి వెల్ఫేర్ సొసైటీని, మరి ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్లలో ఉన్నటువంటి నేత కార్మికుల అభివృద్ధి కోసం 1988 సంవత్సరంలో అప్పుడు మన సిరిసిల్లలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ అమృతలాల్ శుక్ల గారు, అదేవిధంగా మహిళా పొలిస్ సంఘాలను స్థాపించడంలో కానీ బాల కార్మికుల పాఠశాలను స్థాపించి, మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి కూడా అనేక విధాల సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి కూడా ఉచిత జావ పంపిణీ కార్యక్రమం చేపట్టాలి. మరి వెల్ఫేర్ సొసైటీ వారికి మన మరొకసారి సిఐటి రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన, అదేవిధంగా మరి బీవై నగర్ కార్మిక వర్గం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయండి. మరి ప్రస్తుతం కరోనా సందర్భంలో మరి అనేక మంది కార్మిక ఇబ్బంది చేసుకుంటున్న సందర్భంగా మరి ఇదే విధంగా పెద్దమనిస్తూ స్థానిక ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ జాతరలు కానీ ముందుకు వచ్చి మరి సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సందర్భంగా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ధర్మారం నిజామాబాద్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ కృష్ణభాస్కర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో వేగం పెంచి వారం రోజుల్లోగా కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో అలసత్వం చేస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు తరలించడంలో ఇబ్బందులు తలెత్తకుండా, జాప్యం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే రవాణా, రెవెన్యూ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో ధాన్యం తరలింపు వేగంగా జరిగేందుకు ప్రైవేటు వాహనాలు స్వాధీనం చేసుకోవాలి ని సూచించారు. ఈ తనిఖీలో కలెక్టర్తో పాటు జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరికృష్ణ, పౌర సరఫరాల ఉపతహసీల్దార్ వహీద్దీన్ తదితరులున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను వెంటనే మంజూరు చేయాలని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాల్రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 7 ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంతో పాటు దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఎందుకు అంగీకరించలేదని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాల్రెడ్డి ప్రశ్నించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నారని, వారిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో మెడికల్ కళాశాలతో పాటు జేఎన్టీయు కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం వెంటనే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, నాయకులు మామిళ్ళ ఆంజనేయులు, రాకేష్, ప్రశాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేవారు మరి ఇక్కడ ఇలా ముఖ్యమంత్రి తనయుడు కేటీ రామారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల నియోజకమే, మరి ఈ మెడికల్ కాలేజీ ఇప్పుడు మీరు మంజూరు చేయనట్లయితే ఇది ఎప్పుడు చేస్తారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని నిలదీసి అడుగుతా ఉన్నాం. వెంటనే ఇక్కడికి మెడికల్ కాలేజీని మంజూరు చేయించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ మంత్రి స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు పైన ఉంది. ఎందుకంటే కళాశాల వచ్చినట్లయితే ఇక్కడ పేద విద్యార్థులకు కొట్టుమిట్టినటువంటి
ఆర్థికంగా వెనుకబడ్డటువంటి విద్యార్థులు మొత్తము ముందుకు వెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ వైద్య కళాశాలతో పాటుగా నర్సింగ్ హోమ్ వస్తుంది కాబట్టి ఇక్కడ వైద్య సేవలు కూడా ప్రజలకు పేద ప్రజలకు అందేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఉద్యోగాలు కూడా కల్పించబడతాయి కాబట్టి ఇక్కడ ప్రాంతానికి వెంటనే మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎప్పటికైనా కేటీ రామారావు గారు సిరిసిల్ల నియోజకవర్గం మీద ఒక సవత్తల్లి ప్రేమనే చూపిస్తున్నారు కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం మీరు చేస్తలేరు. మరి పక్క జిల్లా ఉన్నటువంటి సిద్దిపేట మీ బావ హరీష్ రావు చూడు మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాడు, వెంటనే నువ్వు కూడా మంజూరు చేయాలి. లేకుంటే ఇంతకుముందు జిల్లా ఏ విధంగా అయితే సాధించడమో అదేవిధంగా మెడికల్ కాలేజీ కూడా సాధిస్తామని చెప్పి మేము ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలో గత 22 సంవత్సరాలుగా శానిటేషన్ కార్మికురాలుగా పనిచేస్తున్న విజయ తన విధులు నిర్వహిస్తున్న క్రమంలో కరోనా వ్యాధికి గురై ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న విజయ తన విధులు నిర్వహిస్తున్న క్రమంలో గత నెల రోజుల క్రితం కరోనా వ్యాధికి గురై ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యిందని, ఆమెకు సరైన వైద్యం అందించడంలో డాక్టర్లు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మృతి చెందడం జరిగిందని, ఆమె మృతికి కారణమైన డాక్టర్లను ఉద్యోగాల నుండి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని, మృతి చెందిన విజయ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, 50 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఆమె కూతురికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మోషం రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ శానిటేషన్ వర్కర్స్ శ్రీరామ్ సదానందం, నాగమణి, సిరిగిరి పద్మ, శ్రీను, గూడూరి శ్రీకాంత్, రాజు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇంటికి తీసుకెళ్ళినా కానీ క్రిటికల్ పొజిషన్ అయింది అమ్మది, లేవలేని పరిస్థితి అమ్మది. నేను ఒక్కదాన్నే, నాకు ఎవ్వరు కూడా లేరు, ఓ అన్న, ఒక చెల్లె, ఒక తమ్ముడు, ఎవ్వరు లేరు. నేను ఒక్కదాన్నే మా అమ్మని చూసుకున్నా. ఇంకా రెండోసారి మళ్ళీ మూడోసారి నాలుగోసారి టెస్ట్ చేయించిన మమ్మీకి పాజిటివ్ అని వచ్చింది. పాజిటివ్ అని వచ్చిన ఇంత హాస్పిటల్కి ఇక్కడ తీసుకొచ్చి టెస్ట్ చేయిస్తే అంకుల్ వాళ్ళు అందరు ఉన్నారు. ఫస్ట్ ఈమె ఇక్కడ స్టాఫ్ ఎందుకు ఇట్లా చేస్తారు అని అన్న అంకుల్ వాళ్ళు మాట్లాడిన తర్వాత టెస్ట్ పంపించారు. టెస్ట్ పంపించిన తర్వాత పాజిటివ్ అని వచ్చింది. ఇక్కడ మా మమ్మీ స్టాఫ్ అడ్మిట్ చేయరు లోపలికి, ఇక్కడైనా పైన అయినా, ఫస్ట్ ఫ్లోర్లో అయినా సెకండ్ ఫ్లోర్లో అయినా అడ్మిట్ చేసుకోరు అని చెప్పినా కానీ ఏ ఒక్క సిస్టర్ కూడా పట్టించుకోలేదు, ఏ ఒక్క డాక్టర్ కూడా పట్టించుకోలేదు. ఈ మూడోసారి ఇప్పుడు మళ్ళీ అడ్మిట్ చేసినాక కూడా ఏ ఒక్క సిస్టర్ కూడా పట్టించుకోలేదు. ఈరోజు మా మమ్మీకి ఇట్లా కావడానికి కారణము ప్రతి ఒక్క సిస్టరే. ఇది మాత్రం నిజంగా చెప్తున్నా. మీరు సీరియస్ యాక్షన్ తీసుకోరు. నాలా తన్న తల్లి లాంటి పరిస్థితి ఇవ్వాలి కూడా రావద్దు. శానిటేషన్ వర్కర్ విజయక ఆమెకు నెల రోజుల క్రితమే కరోనా పాజిటివ్ వచ్చింది. మరి ఇక్కడ ఈ కరోనా ఇక్కడ హాస్పిటల్లో ప్రజలకు సేవ చేస్తున్న సందర్భంగా ఈ కరోనా ఆమెకు సోకడం జరిగింది. మరి సోకి హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఆమెను ఇక్కడ వైద్యులు, ఎందుకంటే ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఆ స్టాఫ్కు సంబంధించిన ఆమెనే ఇలా నిర్లక్ష్యానికి గురి చేసి ఇవాళ ఈరోజు తన మృతికి కారణం కావడం జరిగింది. ఆమెకే సరైన వైద్యం అందించినట్టయితే ఈరోజు మరి ఆమెకి పరిస్థితి కలిగేది లేదా కుటుంబం కూడా ఒకదే కూతురు అనాథాయ పరిస్థితి ఏర్పడ్డది. మరి ఈ రకంగా ఈ హాస్పిటల్లో పనిచేసే వారి వర్కర్లకే ఈరోజు భద్రత లేకుంటే బయటకు వచ్చే సామాన్య జనానికి ఏ రకంగా వైద్యం అందిస్తారో దీన్ని బట్టి మన ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఏ రకం వైద్యం దొరుకుతుందో అర్థమవుతా ఉంది. మాకు తెలియనే తెలియదని లెక్కల మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ హాస్పిటల్లో ఏ రకంగా ఎంతమంది పేషెంట్లు వస్తారు, ఏ రకంగా పోతున్నారు, ఎంతమంది ఏ రకంగా ఉన్నారు అని తెలుసుకునే బాధ్యత సూపరింటెండెంట్ ఉంటుంది. కానీ ఆయన ఎవరు వస్తారో ఎవరు పోతారో, డాక్టర్లు ఏ రకంగా వివరిస్తూ ఉన్నారో, సిస్టర్లు ఏ రకంగా వివరిస్తారో బుద్ధి చెప్తా ఉంది. సిస్టర్లు ఉన్న డ్యూటీ డాక్టర్లు ఏ రకంగా పేషెంట్ల పట్ల ప్రవర్తిస్తారో, ఈ రకంగా ఆయన పరిరక్షణ లేకుండా పోలే ఈ రకంగా ఈరోజు ఎక్కువ ప్రాణాలు ఎక్కువ ప్రజలు మరణించిన కారణాలు అవుతుంది. కాబట్టి ఈ విషయం కేటీఆర్ కానీ కలెక్టర్ దృష్టి పెట్టుకుని ఒకసారి తనిఖీ చేసి దీని మీద చర్యలు తీసుకోవాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తాము. కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారి బోయినపల్లి కొదురుపాక వద్ద I-20 కారు లారీ ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం నెలకొంది. కట్కూరికి చెందిన నర్సయ్య అనే వ్యక్తి వేములవాడ నుండి కరీంనగర్కు I-20 కారులో వెళ్తుండగా కొదురుపాకకు రాగానే ముందరి టైర్ పేలిపోవడంతో కారు అదుపు తప్పగా కరీంనగర్ నుండి వేములవాడ వైపు వస్తున్న టిప్పర్కు ఢీకొనడంతో టిప్పర్ డీజిల్ ట్యాంకు ఎగిరి రోడ్డుపై పడగా కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. అయితే కారులోని హెయిర్ బ్యాగులు రెండు విప్పుకోవడంతో కారులోని వ్యక్తికి ప్రమాదం ఏం జరగలేదు. లారీ డీజిల్ ట్యాంకు రోడ్డుపై పట్టడంతో ప్రజలు డీజిల్ను బాటిళ్లలో నింపుకోవడం కోసం ఎగబడ్డారు. కొలకాని నర్సయ్య, నేను
కట్కూరు సిరిసిల్లా జిల్లా కట్కూరు గ్రామం పోయి వస్తున్నా. టైరు నా I20 కారు నాదే. ఈ టైరు పేలడం వల్ల టైరు పంక్చర్ అయి పేలింది. పేలిన వాడ ఇక్కడ లారీకి గుద్దుకొని లారీ అడ్డం రావడం నేను గుద్దడం జరిగింది. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో దేశానికి వెన్నెముక లాంటి రైతులు లాక్డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతు కూలీలకు రాజ్యసభ జోగినిపల్లి సంతోష్ కుమార్ వారికి అండగా నిలిచారు. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో 10వ రోజు అన్నదాన కార్యక్రమం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షులు రూప్ సింగ్ ప్రారంభించారు. లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు కరీంనగర్ మార్కెట్ కార్యాలయం నందు రైతు కూలీలందరికీ అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుక అనిత, ఆంజనేయులు, బోయినపల్లి జడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొలిపాక మల్లికార్జున్, తిరుపతి నాయకు, చాట్లపల్లి పురుషోత్తం, మార్కెట్ సిబ్బంది, రైతులు, హమాలి కూలీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. మరి గతంలో కరోనా ఉన్నటువంటి సందర్భంలో కూడా మా చొప్పదండి నియోజకవర్గం కుదురుపాకలో కూడా చాలా రోజులు మరి అన్నదానాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వలస కూలీలకు మరి కూలీ పని కూడా దొరకక రకరకాల ఇబ్బందులు తలెత్తి ఆర్థికమైనటువంటి మరి భారంతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్నదానమే మహాదానం కనుక పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతోమంది మరి తిండి లేక మరి కూలీలు కూడా లేక వాళ్లకు పని దొరకక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ప్రతిరోజు అన్నదానం చేయాలనేటువంటి ఒక మహాసంకల్పంతో గౌరవ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి నేతృత్వంలో ఇలా కరీంనగర్ జిల్లాలో మరి సుమారుగా 200 మందికి అన్నదానం చేయడం జరుగుతున్నది. ఆ కార్యక్రమంలో మరి నాతో పాటు స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా మరి గౌరవ బోయినపల్లి మండలానికి సంబంధించినటువంటి సభ్యులు సోదరు అని డిప్యూటీసీ సభ్యులు ఉమా కొండయ్య గారు, అదేవిధంగా నాతో పాటు ఇతర మల్లికార్జున గారు, రూప్ సింగ్ గారు ముఖ్యంగా కార్మిక సంఘ నాయకులుగా పనిచేస్తున్నటువంటి రాష్ట్ర మరి అధ్యక్షులు వారితో కలిసి ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఇవాళ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ అంటేనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి మహాసంకల్పం, గొప్ప సంకల్పం. మరి చెట్లు నాటాలి, నాటినటువంటి చెట్ల ద్వారా ప్రకృతిని కాపాడాలి, ప్రకృతిలో మమేకమైనటువంటి మనిషి మనుగడకు మరి ప్రాణవాయువు ఆధారం, జీవాధారం ప్రాణవాయువు కనుక చెట్ల నాటి పర్యావరణాన్ని రక్షించాలనే కేసీఆర్ గారి పిలుపు మేరకు ఇవాళ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని మరి ప్రారంభం. రుద్రంగి మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ గంగం స్వరూపరాణి మహేష్, జడ్పీటీసీ గట్ల మీనయ్య హాజరై 6 లబ్ధిదారులకు 1,58,500 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ నిరుపేద బడుగు బలహీన వర్గాలు కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, రైతు బంధు, కేసీఆర్ కిట్టు లాంటి అనేక పథకాలతో ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు మంచి లావణ్య రాజేశము, సత్యాల రవళిక, సంజీవ్, వార్డు సభ్యులు బాలగణేష్, పిడుగు లచ్చిరెడ్డి, కొల్లం సరిత, నర్సింగ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దయ్యాల నారాయణ, నాయకులు గంగం మహేష్, మంచే రాజేశం, అల్లూరి రాజిరెడ్డి, కోలా మధు, పూదరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యం చేయించుకొని వైద్యం ఖర్చు ఎక్కువ అయ్యి పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి పేదవాళ్లను కూడా గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి వారికి కొంచెం డబ్బులు అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈరోజు 6 లబ్ధిదారులకు కలిపి 158,500 రూపాయలను ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరం, ఎందుకంటే మనకు తోచినంతలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్లవేళలా మేమందరం కూడా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాము. అలాగే మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి గ్రామశాఖ అధ్యక్షులకు మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి జడ్పీటీసీ గారికి మరియు ఎంపీటీసీలకు మరియు వార్డు సభ్యులకు మరియు వివిధ హోదాల్లో ఉండేటువంటి నాయకులకు, ముఖ్యంగా పార్టీ పటిష్టంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నటువంటి, కృషి చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులకు, లబ్ధిదారులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. రుద్రంగి మండల కేంద్రంలోని లబ్ధిదారులకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ఎంపీపీ గారు, గౌరవ జడ్పీటీసీ గారుల సమక్షంలో సీఎంఆర్ఎఫ్
లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగింది. మరి ఇటు చెక్కులు రావడానికి కృషి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన ప్రియతమ నాయకులు చిన్నమనేని రమేష్ బాబు గారికి, అదేవిధంగా మంజూరు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా పాటిపక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కరోనా విలయతాండం చేస్తున్నటువంటి ఈ పరిస్థితులలో కూడా అటు అభివృద్ధిని కానీ ఇటు సంక్షేమాన్ని కానీ మరి ఈ విధంగా వివిధ ఆనందంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసము సంక్షేమం కోసము ఇక్కడ ఏ ఒక్క లోటు పాటలు ఉన్నాయి, ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయని ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ ఈ యొక్క ప్రజా సమస్యల మీద నిరంతరం కూడా వారు మరి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. వారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.